కడప జిల్లా కాశీనాయన మండలంలో వరికుంట్ల ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో నాయినపల్లి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో కడుపు నొప్పి, విరేచనాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి ఉన్న 60 మందికి మందులు ఇచ్చారు. గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంక్ను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయించారు. అపరిశుభ్ర ప్రదేశాలలో బీచింగ్ సున్నం కలిపి చల్లించారు. గ్రామంలోని 143 ఇళ్లను వాలంటీర్స్ సర్వే చేశారు. ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఆరోగ్య విద్య ద్వారా కాచి చల్లార్చిన నీరు త్రాగాలని, ఆహారం పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రమైన నీరు వాడాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని ప్రజలను చైతన్యపరిచారు. వాతావరణ మార్పుల వలన కొన్ని చిరు వ్యాధులు వస్తుంటాయని తెలిపారు. వాంతులు, విరేచనాలు, ఎవరికైనా వాంతులు విరేచనాలు అయితే ORS ద్రావణం తాగాలని తెలిపారు. వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారులు శ్రీనివాసరెడ్డి, సుబ్బరాయుడు, ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ సందీప్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పద్మావతి, ఏఎన్ఎం స్రవంతి, ఎమ్మెల్హెచ్పిఎస్ లక్ష్మీ ప్రసన్న, గిరిజ, ఆశా కార్యకర్త దస్తగిరమ్మ, వాలంటీర్స్ నారాయణ, మాధవి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేమే చెప్పి అబద్ధం చెప్తున్నామా, ఏమన్నా కావాలి చెప్తున్నామా? అది అబద్ధం చెప్పినారని కావాలి చెప్తున్నా. ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఆశకు తెలియాలా, వాలంటీర్లకు తెలియాలా, తర్వాత ఈమెకు తెలియాలా, ఈమె నుండి హాస్పిటల్ తెలియాలా, మా నుండి కానప్పుడు డిఎంహెచ్ఓ దగ్గరికి కానీ ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్సీ అట్ట పోవాలి. చేసిన తర్వాత నేను అప్పుడు రాత్రి ఎమ్మెల్యే తమ్ముడు చెప్పినాను, నాకు ఎవరు చెప్పలేదు. నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే గోవిందుడు చెప్పినాను ఇప్పుడే జరుగుతుంది అని. అంటే నేను ఇమ్మీడియట్ గా మన ఊరికి హాస్పిటల్ పంపించాను, చూడతారు పోండి బిరండు పంపించాను సార్. మనకు కావాల్సింది అది, వేరే విషయం అయితే మనకేం లేదు. ఇంతవరకు కూడా వాళ్ళ వరకు పోవాలా, తర్వాత మీరు మాట్లాడారు తప్పు లేదు. విషయమైతే మా దృష్టికి రాలే, డైరెక్ట్ రాలేదు సార్. మా డాక్టర్ మీ స్టాఫ్ ఉండరు కదా, మీ స్టాఫ్ మీకు తెలియకుండా ఉంటుందా అని నేను నా దృష్టిలో అనుకున్నా. మా గోవింద రెడ్డి సారు మా దృష్టి డాక్టర్ గారికి చెప్పడంతో, డాక్టర్ గారు మాకు ఫోన్ చేసి చెప్పడంతో మాకు ఇన్ఫర్మేషన్ అంతవరకు మాకు తెలియదు. అది ఈ రోజు జరిగింది కాదు, ఇంత వారం నుంచి జరుగుతోంది. ఇది ఈ రోజు ఉదయమే మాకు ఉదయం తెలిసింది. దస్తగిరమ్మ ఫోన్ చేసేవారు మాకు తెలియదు. ఇదంతా నేను చెప్పింది సరేనా? ఇప్పుడు అయింది కాదు, కానీ మీకు ఎవరికైనా సమస్యలు ఉంటే రండి, మందులు తీసుకోండి. ఎందుకు ఏమన్నా ఉంటే సమస్యలు ఉన్నోళ్ళు కొంచెం టాబ్లెట్స్, ORS ఒకటి, ఓపీలు ఇస్తాను. అవులే అవులే అయ్యా, మొత్తానికి వాటర్ కంటామినేషన్ ఉంది కాబట్టి మనం ఏంటంటే మేము కూడా పంచాయతీ సెక్రటరీకి వాళ్ళకి చెప్పి బ్లీచింగ్ చెల్లిస్తాము, వాటర్ క్లోరినేషన్ చేపిస్తాము. ఇంకొకటి ఏంటంటే గ్రామంలో పరిశుభ్రంగా ఉండేటట్టు కూడా మీరు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. ఏదేమైనా మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. మొదటిది అది యోని కొద్దీ వాని ఇంటి దగ్గర వాని పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవడం ఒకటి, వేడిగా ఆహారం తీసుకోవడం ఒకటి, కాంచి చలాచి నీళ్ళు వీలైనంతవరకు కాంచి చలాచి నీళ్ళు తీసుకోండి. ఈ క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఉంటే అవి ఇస్తాము, లేదంటే ట్యాంక్ క్లోరినేషన్ చేయించడం కానీ ఈ గ్రామం అంతా పరిసరాలంతా ఇస్తాము, అవి చేస్తాము. మీరైతే వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం చూడండి, అవి పాటిస్తే దీన్ని కంట్రోల్ చేసుకుంటాము. అవి పాటించకపోతే నువ్వు ఏం ఎవరు ఏం చేసినా వానికి వచ్చింది ఈ చెప్పుకోవాల్సిందే. వ్యక్తిగత పరిశుభ్రత ఫస్ట్ పాటించాలి. అది బ్లీచింగ్ వేస్తాం గ్రామంలో, ట్యాంక్ క్లోరినేషన్ చేయించాం, నీళ్ళు మాత్రం శుభ్రంగా తీసుకుంటే అలవాటు చేసుకోండి. అది ఈ ఏంటంటే వాటర్ ఇప్పుడు కొత్తగా నీరు చేరుతాడు, వర్షాలు పడి ముందున్న నీటికి ఇప్పటికీ కొద్దిగా తేడా వస్తుంది, అప్పుడు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమైందా? మీరు అది కొంత పాటించాలి. కాంచి తలాడుతుంటే ఒక కొద్ది రోజులు ఈ సమస్య నుండి బయటపడతాం. అంటే ఏం లేదు, ఎక్కువ మందికి కూడా ఏం లేదు. ఏ పన్నీళ్ళు బ్రహ్మాండంగా ఎప్పుడు